తెలంగాణలోని యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటుగా జాబ్ మేళాలు నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని శిల్పారామంలో తెలంగాణ యువజన సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి యువజనోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంప్రదాయ కళలకు తెలంగాణ పుట్టినిల్లని అన్నారు. తెలంగాణలో జానపదాలు, కళలు, కళాకారులు మహనీయుల జీవిత చరిత్రను పాటల రూపంలో పాడుకుంటారని వెల్లడించారు. యువతలోని ప్రతిభా పాటవాలను వెలికితీసే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచే వారికి ప్రోత్సాహకాలు కల్పించడం జరుగుతుందన్నారు. దేశానికి వెన్నెముకలాంటి యువతకు మంచి దిశా నిర్దేశం ఇచ్చినటువంటి మార్గదర్శకులు వివేకానందగా చేతి సందర్భంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. యువకులలో ఒక చదువు ఒకటే కాదు, అద్భుతమైన నైపుణ్యం ఉంటుంది, తెలివితేటలు ఉంది. ఒక్కొక్కరు ఒక స్కిల్, ఒకరు ఒక స్పోర్ట్స్ లో ఒక మంచి గేమ్ ఆడుతుంటారు, ఒకరు డాన్స్ చేస్తుంటారు, ఒక డాన్స్, ఒకరు పాటలు పాడుతుంటారు, ఒకరు రచన చేస్తారు. మనకు యువతలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అనేక రకాల అంశాలను వెలికితీసి వాళ్ళలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రదర్శనను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీసుకొచ్చి యువతకు ఒక మంచి ప్రేరణ ఉండాలనేటువంటి ఉద్దేశం. మనం చూస్తా ఉన్నాం చాలా దేశాల్లో ఇలాంటి సంస్కృతి ఉండదు. వాళ్ళు ఒకటే అంత పబ్ కల్చర్ లేకుంటారు, అంతా డిస్కో డాన్సులు లేకపోతే అర్థబద్ధమైన పాటలు ఉంటాయి. కానీ మన దేశంలో సంగీతము, భరతనాట్యము, పేరు నృత్యము, రకరకాల నృత్య ప్రదర్శనతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు కూడా ఎన్నో కళలు అంటారు. వెంకట రోజులలో తోలుబొప్పలాట, భోగమాట, ఒకటి విషయాలు, బుర్రకథలు, అట్లా ఏ పాట చూసినా కూడా ఆ ప్రాంతం యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, గతంలో చరిత్ర, లిపి లేనప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రాజుల చరిత్రను గ్రామీణ ప్రాంతానికి వెళ్తే పాటల రూపేణ ఉంటుంది. పాపన సర్వై పాపన కావచ్చు, ఇంకా అనేక రకాల మహారాజుల యొక్క చరిత్ర లేకపోయినా కూడా వాళ్ళ పాటల చరిత్ర తీసుకొని అధ్యయనం చేసి పుస్తకాలు తయారు చేసినటువంటి సంస్కృతి ప్రాంతంలో కనుక రకరకాల విభిన్న రకాల యొక్క సంస్కృతులు, సాంప్రదాయాలు, మంచి కళలు, ఒక అద్భుతమైనటువంటి ఒక పద్ధతిలో ఉన్నటువంటిది భారతదేశ సంస్కృతి. తెలంగాణ అనేది ఇంకా అభిన్నంగా ఉంటుంది. తెలంగాణ పండుగలు కానీ, తెలంగాణ రుచులు కానీ, తెలంగాణ